बेसिक घी केक रेसिपी वेलकम टू माय चैनल रेसिपी लो एक कप तो अयिते मेजरमेंट्स तीसुकुंटामो मिगिलिनवन्नी कूडा अदे कप तो तीसुकोवच्चु ई रेसिपी लो वाडे मेजरमेंट्स तो 8 इंच केक पैन करेक्ट गा सरिपोतुंदी लेदंटे इटुवंटि केक टिन अयिना सरे वाडुकोवच्चु चाला बागा केक वस्तुंदी मुंदुगा केक पैन की बटर पेपर नी क्लिप लो चूपिंचिनट्लुगा कट चेसुकोनी पक्कन पेट्टुकोवाली नेनु इक्कड रेंडु केक पैन्स वाडुतुन्नानु ओकटि ओवन लेकुंडा ओकटि ओवन लो बेक चेयडं कोसम मुंदुगा केक पैन लो आयिल गानी बटर गानी नेय्यि गानी वेसुकोनी स्प्रेड चेसुकुन्नाक बटर पेपर ने पेट्टी मरी कोंचेम आयिल अप्लाई चेसी पक्कन पेट्टुकोवाली ओक सॉस पैन लो 1 कप वाटर तीसुकोनी मरिगिंचाली वेरोक मिक्सिंग बाउल लो 2 एग्स तीसुकोनी 1 कप शुगर 1 टीस्पून वेनिला एसेंस कूडा वेसुकोनी ई मिक्सिंग बाउल नी मरुगुतुन्न सॉस पैन मीद पेट्टुकोनी आपकुंडा विस्क चेसुकुंटू उंडाली కలుపుతూ ఉండకపోతే గుడ్లు ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి పంచదార అంతా కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి వేలితో పట్టుకున్నప్పుడు పంచదార తగులుతున్నట్లయితే మరికొంచెం సేపు మిక్సింగ్ చేసుకోవాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మరికొంచెం సేపు ఒక 10 నిమిషాలైనా సరే మళ్ళీ కలుపుకోవాలి केक एपड़ना सर मध्य स्पाज उंटे एग् बैटर क्रीमी टेक्स्चर वेवरक बीट चेयली इला रिबन कंसिस्टेंसी वेवरक आपक बीट इप्पुडु वेरक बाउल 1 कप मैदा 1 टी स्पून बेकिंग पाउडर वेसकोनी जल्लिंचुकोवाली ఇలా జల్లించుకున్న మైదా పిండిని మరొకసారి బీట్ చేసుకున్న ఎగ్స్ లో మరొకసారి జల్లించుకోవాలి ఈ పిండి మొత్తం ఎగ్ బేటర్ తో కలిసేంత వరకు మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని ఒక హాఫ్ కప్ పాలు ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి ఇది మరిగించాల్సిన అవసరం లేదు కొంచెం వేడయ్యాక ఈ వేడి పాలు నెయ్యి మిశ్రమాన్ని కేక్ బేటర్ లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మరి ఎక్కువగా కలిపేయకుండా ఫోల్డ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ బేటర్ मरी थिक्कुगा काकुंडा कोंचेम पलचगाने उंटुंदी इला तैयार चेसुकुन्न केक बैटर नी केक पैन लो वेसुकोनी ओकसारी मेल्लगा टैप चेसुकोवाली एयर बबल्स एमैना उंटे पोतायि इप्पुडु अडुगु मंदंगा उन्न ओक पैन तीसुकोनी कोंचेम साल्ट वेसुकोनी एदैना स्टील स्टैंड गानी लेदंटे एदैना प्लेट गानी पेट्टुकोनी ओक 10 निमिषाल पाटु मूत पेट्टि मीडियम फ्लेम लो ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా ప్రీ హీట్ చేసిన pan లో కేక్ pan పెట్టుకొని మూత పెట్టి 45 నుంచి 50 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కేక్ ని బేక్ చేసుకోవాలి టూత్ పిక్ గాని నైఫ్ గాని గుచ్చి చూసినప్పుడు ఎటువంటి తడి లేకుండా ఉన్నట్లయితే కేక్ రెడీ అయినట్లే ఒకవేళ ఏదైనా తడి ఉన్నట్లయితే మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచాలి తర్వాత బయటికి తీసి పూర్తిగా చల్లారేంత వరకు ఉంచాలి తరువాత నైఫ్ తో ఇలా సైడ్స్ లూజ్ చేసినట్లయితే కేక్ ఈజీగా వస్తుంది ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు ఓవెన్ లో చేసినట్లయితే
కేక్ ప్యాన్ని ఓవెన్లో పెట్టుకొని 170 డిగ్రీస్ వద్ద 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక తర్వాత ఒక నైఫ్తో అన్ని సైడ్స్ లూజ్ చేసినట్లయితే కేక్ ఈజీగా వస్తుంది. పూర్తిగా చల్లారాక ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఎగ్ షుగర్ మిక్స్చర్ని వైట్ అండ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసినట్లయితే కేక్ కూడా తెల్లగా స్పాంజీగా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.